యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు సామాన్య ఇరవై ఏడవ గురువారము కొలిమి వలె మండు దినము రాబోవు మొదటి పట్టణము మలాఖీ గ్రంథము మూడవ అధ్యాయము పద్మూడవ వచనము నుండి నాలుగవ అధ్యాయము రెండవ వచనం వరకు మొదటి పట్టణము మలాఖీ గ్రంథము మూడవ అధ్యాయము పద్మూడవ వచనము నుండి నాలుగవ అధ్యాయము రెండవ వచనం వరకు మీరు నన్ను గూర్చి ఘోరమైన సంగతులు చెప్పితిరని ప్రభువు పలుకుచున్నాడు కానీ మేము నిన్ను గూర్చేమి చెప్పితిమి అని మీరు అడుగుచున్నారు మీరు ఇట్లాంటిరి ప్రభువును సేవించుట నిష్ప్రయోజనము ఆయన ఆజ్ఞలను పాటించుట వలన లాభమేమి మేము చేసిన కార్యములకు గాను సర్వశక్తిమంతుడైన ప్రభువు ఎదుట పశ్చాత్తాపడుట వలన ప్రయోజనమేమి మాకు కనిపించుచున్నదేమనగా గర్వాత్ములే సంతోషముగా ఉన్నారు దుర్మార్గులు వృద్ధులోకి వచ్చుచున్నారు వారు దేవుని సహనమును పరీక్షకు గురిచేసి తప్పించుకొని తిరుగుతున్నారు అప్పుడు ప్రభువునకు భయపడువారు వారు తమలో తాము మాటలాడుకొనిరి ఆయన వారి పలుకులు వినెను ప్రభువునకు భయపడి అతనిని గౌరవముతో చూచు వారి పేర్లు ఆయన సన్నిధిలోని జ్ఞాపకార్థమున గ్రంథముగా వ్రాయబడెను సర్వశక్తిమంతుడైన ప్రభువు ఇట్లనుచున్నాడు వారు నా ప్రజల నేను పనికి పూనుకోను వేళ వారు నా సొంత ప్రజల తండ్రి తనకు ఊడీగము చేయు కుమారుని పట్ల దయచూపినట్లే నేను వారి పట్ల దయచూపుదును అప్పుడు దుర్మార్గులకు సజ్జనులకు ఏమేమి జరుగునో నన్ను సేవించి వారికి సేవింపని వారికి ఏమేమి జరుగునో నా ప్రజలు కన్నులారా చూతురు సర్వశక్తిమంతుడైన ప్రభువు ఇట్లను చున్నాడు కొలిమి వలె మండుదినము రాబోవుచున్నది ఆ ఆరోజు గర్వాత్ములు దుష్టులు గడ్డి వలె కాలిపోవుదురు వారిలో వేరైనా చిగురైనా లేకుండా పోవును కానీ నా ఎడల భయభక్తులు చూపు మీపై నా రక్షణము సూర్యుని వలె ఉదయించి బానుకిరణము వలె మీకు ఆరోగ్యము కొనివచ్చును మీరు బీళ్లకు పోవు లేగల వలె గంతులు వేయుదురు ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ప్రభువును నమ్ము ధరు నరులు ధన్యులు ఈ నాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము పదకొండవ అధ్యాయము ఐదవ వచనము నుండి పదమూడవ వచనము వరకు యేసు ఇంకను వారితో ఇట్లు పలికెను మీలో ఒకడు అర్ధరాత్రి వేళ తన మిత్రుని ఎద్దుకు వెళ్ళి ఇట్లు చెప్పెననుకొనుడు మిత్రమా నీవు నాకు మూడు రెట్టెలు బదులు ఇమ్ము నా స్నేహితుడు ఒకడు ప్రయాణమైపోవచ్చు నా ఇంటికి వచ్చి ఉన్నాడు అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీయూ లేదు అప్పుడు ఆ మిత్రుడు లోన నుండి నన్ను తొందర చేయకము తలుపులు మూసి ఉన్నవి పిల్లలు నా యొద్ద పక్క మీద ఉన్నారు నేను ఇప్పుడు లేచి ఇయ్యజాలను అని సమాధానము ఇచ్చిననుకొనుడు నేను మీతో చెప్పున్నదేమనా అతడు మిత్రుడై ఉండియు లేచి ఏమియు ఇయ్యకపోయినను పదే పదే ప్రాధాయపడి అడిగినందున లేచి అతని అవసరమును తీర్చును అట్లే మీరును అడుగుడు మీకు అనుగ్రహింపబడును వెదకుడు మీకు దొరుకును తట్టుడు మీకు తెరవబడును అడిగిన ప్రతివానికి ఇయ్యబడును వెదుకువానికి దొరుకును తట్టువానికి తెరవబడును అని మీతో చెప్పుచున్నాను మీలో ఏ తండ్రి అయినా కుమారుడు చేపను అడిగినచో పామును ఇచ్చునా గ్రుడ్డును అడిగినచు తేలును ఇచ్చునా మీరు ఎంత చెడ్డవారైనను మీ బిడ్డలకు మంచి వస్తువులను ఇచ్చుట మీకు గదా పరలోకమందున్న మీ తండ్రి తనను అడుగువారికి ఇంక ఎంతగా పవిత్రాత్మను ఇచ్చునో ఊహింపుడు ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక